కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదవ ప్యాకేజీ పనుల్లో వేగం పెంచి డిసెంబర్ నెలాఖరులోగా పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఇంజనీరింగ్ అధికారులు ఏజెన్సీ ప్రతినిధులకు ఆదేశించారు గురువారం సిరిసిల్లపట్నం రగుడు మిడ్ మానేరు బ్యాక్ వాటర్ నుంచి కొనరావుపేట మండలం మల్కపేట వరకు కాళేశ్వరం తొమ్మిదవ ప్యాకేజీ పనుల్లో భాగంగా చేపట్టిన మల్కపేట రిజర్వాయర్ సర్జీ పూల్ పంప్ హౌస్ కంట్రోల్ రూమ్ టన్నెల్ పనులను జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు మొదట రగుడు టన్నెల్లో నీరు ప్రవేశించే మార్గం పరిశీలించారు అనంతరం మల్కపేట రిజర్వాయర్ ఐదు నాలుగు విభాగాల వద్దకు చేరుకుని పనుల ప్రగతిని పరిశీలించారు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ప్యాకేజీ నైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ పనుల పురోగతిలో వేగం పెంచాలన్నారు ఇప్పటికే స్టేర్ కేసు లిఫ్ట్ నిర్మాణానికి సంబంధించి అవసరమైన సామాగ్రి వచ్చినందున రాత్రి పగలు శ్రమించి పంప్ హౌస్ నందు స్టేర్ కేసు లిఫ్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఇంకా ఎక్కడైనా సిపేజ్ సమస్యలు ఉంటే వెంటనే గుర్తించి గ్రౌండింగ్ చేయాలన్నారు కంట్రోల్ రూమ్ నుంచి సబ్ స్టేషన్ అనుసంధాన పనులను పూర్తి చేయాలన్నారు అలాగే పంపులకు వైరింగ్ కనెక్షన్ పనులు పూర్తి చేయాలన్నారు బండ్ ఫోర్ వద్ద పెండింగ్ భూసేకరణ పూర్తికి చర్యలు తీసుకుంటామని ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షిస్తానని అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పనుల్లో వేగం పెంచాలన్నారు క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఉపకార్య నిర్వాహక ఇంజనీర్లు సత్యనారాయణ కిషోర్ వినోద్ శ్రీనివాస్ క్రాంతి కుమార్ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్లు ఉన్నారు